ప్రేమికులపై అత్యంత పాశవికంగా దాడి చేసినటువంటి A1 A2 ముద్దాయిలు నజీర్ అహ్మద్ ఇషాక్లను పెట్టుకొని పత్రికా విలేకరుల సమావేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైగా హిందూ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో తల్లి కంటే ఎక్కువగా గోమాతను ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ దేశంలో పాశ్చాత్య దేశాల్లో గోవును తింటారు ఇక్కడ తింటే తప్పేంటి అదే విధంగా గోవును పూజించే వాళ్ళు పూజించండి తినే వాళ్ళు తినండి అని 100 కోట్ల పైగా హిందూ మన హిందూ ప్రజక మనోభావాలను అగౌరవపరుస్తూ నిన్న మాట్లాడడం జరిగింది దానిని వ్యతిరేకిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ చెన్నకేశ్వర రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తే తన యొక్క అధికార మదముతో పోలీసుల యొక్క పవర్ తో మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది నేను ఇవాల యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యునికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా నువ్వు శాసనసభ్యునిగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగబద్ధంగా రాగ ద్వేషాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను పని చేస్తానని ప్రమాణం చేసిన నీవు మన భారత రాజ్యాంగంలో అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆర్టికల్ 48 లో స్పష్టంగా గోవులను హత్య చేయడం కానీ అదే విధంగా దూడలను హత్య చేయడానికి కానీ ఆ యొక్క రాజ్యాంగం 48 లో పొందుపరచడం జరిగింది మళ్ళీ దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం అదేవిధంగా శాసనసభ్యునిగా శాసనాలు చేసే చట్టసభలో సభ్యునిగా ఉన్నటువంటి నీవు భారత ప్రభుత్వం 1960లో చేసిన చట్టానికి వ్యతిరేకంగా 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శాసనసభ్యుడు ఎర్రకోట కేశవశ్రీరెడ్డి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్కి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే భారత రాజ్యాంగానికి చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎర్రకోట కేశవరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అదే విధంగా ఎర్రకోట కేశవరెడ్డి ఒక చిల్లర మల్లర బ్యాచ్ ని పెట్టుకొని ఒక 69 అనేటువంటి ఒక బ్యాచ్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కావచ్చు బజరంగల్ని కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు అనేక రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు నేను గతంలోనే చెప్పాయి 69 బ్యాచ్ కు హెచ్చరిక చేస్తున్నా మేము తలుచుకుంటే ఎమ్మగున్నారు పట్టణంలో బిడ్డ ఒక్కరు కూడా తిరగలేరనేటువంటి విషయాన్ని మరోసారి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యుడు కూడా ఆయనకు భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఆర్ఎస్ఎస్ గురించి కానీ ఏం తెలుసో నాకు తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంఘ పరివార సంస్థలో ఈ సమాజ హితం కోసం ఈ దేశ హితం కోసం హిందూ సమాజం కోసం ఈ దేశం యొక్క అఖండత కోసం పనిచేస్తాయే తప్ప నీ మాదిరి ఇసుక దందానో భూ మాఫియానో నీ యొక్క అనుచరులు అనుమాయలు తెచ్చేటువంటి కమిషన్ల కోసం చూసేటువంటి వ్యక్తులు కాదు మరోసారి హెచ్చరిస్తున్నా ఈ ఎమ్మెల్యేకు నువ్వు వెంటనే బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నావు నీకు మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల యొక్క నియోజకవర్గంలో ఓట్లు వేశారు నీకు నిజంగా మగతనం ఉంటే రా ఇండిపెండెంట్ గా పోటీ చేయి హిందువుల సత్యమో తెలుస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా హిందూ మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎర్రకోట కేశవరెడ్డిని పార్టీ నుంచి తక్షణ సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో మేమంతా ఒక కార్యాచరణని ప్రకటించబోతున్నాం ఎమ్మెల్యే కేశవరెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో కూడా ఆయన మీద కేసులు నమోదు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.